కళ్యాణ్ దేవ్ గారు రీసెంట్గా పెట్టిన డాటర్కి బర్త్డే విషెస్ పెడుతూ అలాగే ఐ మిస్ యూ అని ఎప్పుడైతే పోస్ట్ పెట్టాడో దీని ద్వారా ఆల్మోస్ట్ అందరికీ కన్ఫర్మేషన్ అయిపోయింది. అంటే ఐ మీన్ 99% అందరికీ ఇంతకుముందు తెలిసినప్పటికీ కూడా ఇప్పుడు ఐ మిస్ యూ అని పెట్టడం వెనకాల వీళ్ళు క్లారిటీ ఇచ్చేశారని అనుకోవాలి. అవును, వాళ్ళిద్దరు విడిపోయారు, ఇది మాత్రం నిజం. వాళ్ళంతటా వాళ్ళు చెప్పకపోయినప్పటికీ కూడా వాళ్ళు విడిపోయారన్నది మాత్రం నిజమే. ఎందుకంటే రీసెంట్లీ చూస్తున్న ఫ్యామిలీ గెట్టుగెదర్ ఈ ఫొటోస్లో కూడా అండ్ ఎక్కడ కూడా ఆ అబ్బాయి కనబడట్లేదు. అండ్ ఈ అమ్మాయిని కొంచెం అంటే దెబ్బుజగించడానికి అని చెప్పేసి రామ్ చరణ్ తేజ గారు ట్రిప్లకు తీసుకెళ్ళడం అండ్ అలాగే చిరంజీవి గారు బహుమతులు ఇవ్వడం, లైక్ ఇల్లులని అవని ఇవని ఏవేవో ఇవ్వడం, ఈ రకంగా చూసుకుంటే ఓవరాల్గా ఆ అమ్మాయిని అంటే ఇక పెద్దింటి అమ్మాయి చిన్న అమ్మాయి తెలుసో తెలియకో తప్పులు చేసింది. ఎంత కాదనుకున్నా అంటే ఇప్పుడు ఎవరైనా సరే నా బంగారం మంచిదే కానీ వాడే చెడ్డవాడు అంటారు చూసారా, ఆ రకంగానే ఇక్కడ జరిగేది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయంలో కళ్యాణ్ దేవ్ మాత్రం చాలా బాధపడుతున్నాడు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇక శ్రీజని వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఆ అమ్మాయి తెలిసి తెలియని వయసులో ఆ శిరీష్ భరద్వాజ్తో వెళ్ళిపోయి అప్పుడే చాలా పెద్ద తప్పు చేసింది అండ్ కుటుంబం పరువు తీసింది. ఇంకా మిగిలింది ఏమైందైనా ఉంటే ఆ తర్వాత ఈ అబ్బాయితో విడిపోయి మొత్తం ఉన్న పర్వంతా తీసేసింది, ఆ టైంలో ఉన్న మిగిలింది ఉంటే కనుక. కళ్యాణ్ దేవ్ విషయానికి వస్తే అరేంజ్ మ్యారేజ్ చేసినప్పటికీ కూడా ఇద్దరు బాగానే ఉన్నారు, కొన్నాళ్ళు కలిసి ఉన్నారు. కాకపోతే చిన్న చిన్న విషయాల్లోనే అభిప్రాయ భేదాలు అనేవి ఈరోజు చాలా చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ మామూలుగా అభిప్రాయ భేదాలు ఎలా, ఇప్పుడు ఇల్లరికం తీసుకెళ్లారు అంటేనే ఇంటికి తీసుకెళ్లారు మాతో పాటు ఉంచుకున్నాము అంటేనే వాళ్ళు కొంచెం అంటే అబ్బాయి ఈమెను పోషించలేనంత ఇది తక్కువ స్థాయి అబ్బాయి ఏం కాదు, కానీ ఏదో మాట విని అంటే నా కూతురు మాతో ఉండాలనుకున్నావు అన్నట్టుగా లేదు మా దగ్గర ఉంటే నీకు మంచి సినిమాలు ఇప్పిస్తామనో ఏ రకంగా కన్విన్స్ చేశారో కానీ వెళ్ళి తప్పు చేశాడు ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీలోకి. అండ్ వెళ్ళిన తర్వాత అది కాస్త కూడా రోజు రోజు వీళ్ళిద్దరి మధ్యలో ఏమున్నా ఏం లేకపోయినా కూడా ఒకటి రెండు చిన్న చిన్న అభిప్రాయాలు వచ్చినా కూడా నా వల్లే నీకు ఈరోజు ఈ స్థాయి, నేను లేకపోతే నువ్వే ఎక్కడ అనే లాంటి మాటలు ఎవరి దగ్గరైనా ఉంటే అవతల మనుషులు బాధపడతారు. కామన్గా బయట జరిగే విషయాల గురించి చెప్తున్నా. సో ఇక్కడ వీళ్ళ మధ్య ఏమైందో కానీ ఇట్లాంటివి ఏమన్నా ఒకవేళ వచ్చినా రాకపోయినా లేకపోతే అక్కడ వరకు దారి తీసినా కూడా ఆయన ఏమనుకుంటారు, ఇప్పుడు ఎక్కడైనా సరే నువ్వు కావాలని ఒక మనిషిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత నా వల్లే ఈరోజు నీవు ఈ స్థాయిలో ఉన్నావు అనే మాట వచ్చినప్పుడు అవసరం అంటే నాకు నేను నిలబడలేనా అని చెప్పి వెళ్ళిపోతారు. కామన్ అది ఎక్కడైనా అంటే కొంచెం సి ఒక ఈగో ఉన్న మనిషి అయినా ఈగో లేని మనిషి అయినా సరే అట్లీస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఎవరైనా సరే బేసిక్గా చేసే పనులు ఇవి. కానీ ఇతన్ని అన్నా అనకపోయినప్పటికీ కూడా విడిపోయడం జరిగిన తర్వాత ఇతన్ని సినిమాలను కూడా ప్రమోట్ చేయాల. సూపర్ మచ్చి కిన్నెరస అనే సినిమాలు సోలోగా తీసుకొచ్చి రిలీజ్ చేసుకున్నాడు, సోలోగానే నిలబెట్టుకున్నాడు. ఆ బాగున్నాయి రెండు సినిమాలు కూడా, మనం రేటింగ్ కూడా ఇచ్చుకున్నాం, నిజంగా చాలా బాగున్నాయి. కాకపోతే వీళ్ళ ఫ్యామిలీతో ఉన్నప్పుడు వీళ్ళకి ఉన్న ఈ రిలేషన్ ఏదైతే ఉందో ఈయన దూరం అయిపోయిన తర్వాత అందరూ దూరం పెట్టేశారు, మెగా ప్రమోషన్స్ చేయడం మర్చిపోయారు, అంటే ఇక వదిలేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ చెప్పాలి అంటే. అండ్ తప్పంతా అయిందే అన్నట్టు మాత్రం వేలైతే చూపిస్తే అఫ్కోర్స్ వాళ్ళని అభిమానించే వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ కూడా మనలాంటి వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి ఒప్పుకోము. ఎందుకంటే కళ్యాణ్ దేవ్ క్యారెక్టర్ నిజంగా అలాంటిది కాదు. అబ్బాయి చేసిన చిన్న తప్పేంటంటే చిన్నప్పటి నుంచి ఆయనకి సినిమాల్లోకి రావాలని ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే ఈవిని పెళ్లి చేసుకుంటే మెగా కాంపౌండ్ హీరోని అవుతాను కానీ చిన్న అత్యాశపడ్డాడు, అంతకుమించి ఇంకేమీ లేదు. అది కాస్త ఆయన జీవితాన్ని సర్వనాశనం చేసేసింది. ఆయన కాకపోతే సోలోగా వచ్చినా కూడా ఈరోజు హీరోగా నిలబడేవాడేమో మేబీ, అట్లీస్ట్ మన శర్వానంద్ గారు అంటే వీళ్ళ మెగా హీరోలు లైక్ వీళ్ళతో కోటి రూపాయల బడ్జెట్లు పెట్టే హీరోలు ప్రొడ్యూసర్లు దొరకకపోయినప్పటికీ కూడా కనీసం మినిమం గ్యారంటీ సినిమాలన్నా చేసే హీరో అవుతాడు. అండ్ అలాగే
ఇప్పుడు వీళ్ళే బడ్జెట్ విషయాలు ఎలా మాట్లాడుకున్నాం కాబట్టి పెద్ద సినిమాలు అయితే రాకపోయినప్పటికి కూడా చిన్న సినిమాలు రెండు మూడు హిట్ అయినా కూడా ఆయనకంటూ గుర్తింపు వచ్చేది. అండ్ వీళ్ళు కూడా ఎలా ఇంకో వార్త ఎలా చక్కర్లు కొట్టిందంటే సినిమాల్లో పెద్ద హీరోని చేస్తానని నన్ను తీర్చిదిద్దుతానని మీరు అగ్రిమెంట్ చేస్తేనే ఆ అగ్రిమెంట్ ద్వారానే ఈవెన్ పెళ్లి చేసుకున్నట్టుగా కూడా మళ్ళీ ఇంకో కొన్ని వార్తలు వచ్చాయి. బట్ సి చాలా సిల్లీ అగ్రిమెంట్ ఇది. ఇట్లాంటి అగ్రిమెంట్లు అసలు మెగా కుటుంబం వాళ్ళే తీసుకోరు. అలాంటిది ఈ అబ్బాయి ఎందుకు ఇస్తాడు? కళ్యాణ్ దేవ్ నిజంగా తన అంటే ఇప్పటి వరకు తన ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు చూసినప్పుడు కానీ అతని ఫొటోస్లో కానీ అతని సినిమాల్లో కానీ అతని ఇంటర్వ్యూస్లో కానీ అతని పర్సనాలిటీలో కానీ అతని వే ఆఫ్ వాకింగ్ స్టైల్లో కానీ బిహేవియర్లో కానీ ఎక్కడ చూసినా సరే నెగిటివ్ అనేదే కనబడదు. అంటే ఒకవేళ నెగిటివ్ ఎక్కడైనా పుట్టింది అంటే ఎవరో పుట్టించారనుకోవాలి తప్పితే అక్కడి నుంచి అయితే లేదు. సీరియస్లీ అబ్బాయి డౌన్ టు ఎర్త్ లాగా ఉంటాడు. ఒకటి రెండు కావాలంటే ఇంటర్వ్యూస్ చూడండి ఏదైనా దాంట్లో ఉన్నప్పుడు మనకు మనిషి ఏంటనేది చెప్తే అర్థం కదా. మనిషి ఈగో ఈగో ఉందా పొగర్ మనిషా లేకపోతే ఒక టైప్ ఆఫ్ సైకోయిక్ నేచర్ ఉన్న వాళ్ళ ఇట్లాంటి వాళ్ళు మనుషులకి ఇతని వల్ల హార్మ్ఫుల్లా కాదా ఇలాంటివి మనకు మాట్లాడితే అర్థమైపోతుంది, చూస్తే కూడా అర్థమైపోతుంది. సో కాల్డ్ ఈరోజు రేపు సిట్యువేషన్స్లో అలాంటిది అబ్బాయిని అనవసరంగా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నారు అండ్ తన ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సి ఇప్పుడు ఆ సినిమా లేదు అండ్ సినీ కెరీర్లో కూడా ఇప్పుడు ఇంకో సినిమా లేదనే దాని అర్థం ఏంటి? లాస్ట్ రెండు సినిమాలు హిట్, కొద్దో గొప్ప జనాలకి తెలిసిన ఫేస్ అండ్ అబ్బాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అరకరకు పర్వాలేదు. అంటే మరీ పెద్ద విపరీత ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోయినా సరే ఒక పరిధి మేరకు అయితే ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్స్ ఉన్నాడు, ఇతనితో టాలెంట్ ఉంది, ఒడ్డు పొడుగు కూడా బాగుంటాడు, ఖాళీగానే ఉన్నాడు. ఎందుకు సినిమాలు రావు? కావాలని కాలడ్డు పెట్టి ఆయనతో సినిమాలు చేయనివ్వట్లేదే తప్పితే అట్లాంటిది ఏమీ లేదు. ఇప్పుడు నిజంగా ఇతను కనుక అంటే వేరే లాంగ్వేజెస్లో కూడా వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఉండేవారేమో ఏదేమైనా అంటే అందుకే ప్రమోషన్స్ కూడా చేయాలి. ఒకవేళ కళ్యాణ్ దేవ్ కనుక నిజంగా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనో ఇంకా దేంట్లోనో అయినా వచ్చుంటే ఇంకెందుకు ఆహాలో వచ్చినా కూడా బెటర్, నాట్ బ్యాడ్. ఎక్కడైనా తీసుకుంటే ఒకటి రెండు వెబ్ సిరీస్లో లేకపోతే మంచి సినిమాలు ఏమైనా ఉంటే మళ్ళీ అతని కెరీర్ ఒక ఫామ్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ సి ఇంకొకటి, కళ్యాణ్ దేవ్ అనే అతని సినిమాలు చూసిన వాళ్ళు కూడా ఈ అబ్బాయి పలానా చిరంజీవి గారి ఇంటి అల్లుడంట అంటేనే తప్ప అవునా అంటున్నారే తప్ప పలానా చిరంజీవి గారి అల్లుడు కళ్యాణ్ దేవ్ ఈయన సినిమా చూద్దామని ఎవరు అనుకోలే. సీరియస్లీ ఎందుకంటే ఆ మాత్రం గుర్తింపు ఆయన తెచ్చుకున్నాడు ఆ ట్రైలర్స్ రిలీజ్లో కానీ ఆ పాటలు కానీ ఆ డ్యాన్సులు కానీ ఆ నిజంగా ఆ ఇంటర్వ్యూస్ కానీ ఆ బజ్ అనేది ఆయన ఆల్రెడీ తెచ్చుకున్నాడు ఒకటి రెండు సినిమాలు చేయగానే. మరీ ముద్దపప్పులాగైతే లేడు. మనం చాలామందిని చూస్తాం ఫస్ట్ సినిమాల్లోకి బలవంతంగా కోట్లు కోట్లు పెట్టి మొత్తం స్టార్ క్యాస్ట్ అంతా చెప్పి ఈ హీరోని అందులో అడ్జస్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. కొన్ని ఆ కోణంలోకి అయితే ఈ అబ్బాయి అసలు చెందినవాడే కాదు. ఎందుకంటే మంచి పరిణితి చెందిన యాక్టర్ లాగే ఉంటాడు, నవ్వు బాగుంటుంది, డ్యాన్స్ బాగా చేస్తాడు, యాక్టింగ్ బాగా చేస్తాడు. ఇంకేం కావాలి? ఏం కావతే గొంతు కొంచెం ఈవెన్ అయినా సో డైలాగ్స్ చెప్పుకుంటాడు. అంతకు మించి ఇంకేం కావాలి ఒక నటుడికి, ఒక పరిణితి గల నటుడికి అండ్ వర్ధమాన నటుడికి? అంటే మరి ఈ స్టార్ క్యాస్ట్ ఇవ్వకపోయినా కూడా అండ్ విజేత ఒకటి హిట్ అయిందని మాట్లాడుకుంటున్నాం కానీ అఫ్కోర్స్ దాని ప్రమోషన్స్ వేరే వాళ్ళు చేసినప్పటికీ ఇక్కడ కిన్నెర సాని అండ్ సూపర్ మచ్చి సినిమాలు కూడా నిజంగా చాలా బాగుంటాయి.